ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని గంగానమ్మ గుడి దగ్గర నుంచి ద్వారకా తిరుమల సుమారు 100 మందితో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎల్వైఎఫ్ ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి అన్నపరెడ్డి గంగాధర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైకో రాజ్యంపై రామరాజ్యం వచ్చిందని, నవ్యాంధ్రప్రదేశ్ రూపకర్త అమరావతి ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీ కూటమి విజయం సందర్భంగా చిన్న వెంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్రగా వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం మండల ప్రెసిడెంట్ సాయిల సత్యనారాయణ, ఎంపీటీసీ సాయిల రాంబాబు, జనసేన మండల కార్యదర్శి ఓరుగంటి శ్రీను, కొప్పుల నాగసురేంద్ర, శీలం గోపి, లాగు సురేష్, రఫీ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకో రాజ్యంపై రామరాజ్యం వచ్చిన సందర్భంగా అలాగే అమరావతి ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే బీజేపీ నాయకుల్ని కూటమిని గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ శుభ సందర్భంగా జంగారెడ్డిగూడెం గ్రామం నుంచి మేము గంగానమ్మ టెంపుల్ దగ్గర నుంచి ద్వారకాతిరుమల పాదయాత్రగా వచ్చాము. ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులకు, టీడీపీ నాయకులకు, టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. అలాగే మా చంద్రపూడి కన్సల్టెన్సీ సొంగ రోషన్ కుమార్ గారు, అలాగే పుట్ట మహేష్ గారు గెలిచిన సందర్భంగా ఈరోజు మేము ఈ పాదయాత్రను చేపట్టాము. అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. నేను జనసేన పార్టీ మండల కార్యదర్శిని, నా పేరు ఓరిగంట శ్రీను. ఇంత ఘన విజయం సాధించినందుకు మా జనసేన తరపు నుంచి, బీజేపీ తరపు నుంచి, టీడీపీ తరపు నుంచి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి చక్కని ఏలో కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి ఇలా మొక్కుకోవడం చాలా శుభ సూచకం. ఇలాంటి అక్కడి నుంచి గంగానమ్మ గుడి దగ్గర నుంచి ఆయా ప్రయాసాలు పడి ఎక్కడ డ్రాప్ అవ్వకోకుండా సాయిల సత్యనారాయణ కానీ, గంగాధరరావు గారు కానీ, మన అనిల్ కానీ, అందరు కానీ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి అందరూ కొంతమంది సహకరించినా సహకరించకపోయినా వీళ్ళు డ్రాప్ అవ్వకోకుండా వచ్చి సొంగారోషన్ గారు